तिरुमल तिरुपति देवस्थान प्रधान अर्चक अगर व्यक्ति वी वाड़पल्ली देवस्था चूसी खचिता मोर तिरुमल पुण्यक्षेत्र मरी पासी मेमंदर चूसा इवाड़ वाड़पल्ली पुण्यक्षेत्र में सौकर्या मेरूपरचा बाध्यता कारणमेंटे मास्टर प्ला तैयार वाड़पल्ली ग्राम खचिता भक्त यात्री एट असौकर्या कल पूर्ति सदुपायालु क्रियेट चेसे विधंगा मरि शासन सभ्युलु एम्मेल्ये गारु अंतकु मुंदे ओकसारी आलयंकि वच्चिनप्पुडु उन्न परिस्थितुलु चूसि ई रोजु परिस्थितुलु चूस्ते नाकु चाला आश्चर्यं वेसिंदि ई रोजु दाका नेनु ई कार् स्टाण्ड् लोकि रालेदु प्रदाका नेनु अला वच्चि अला आलयंकि वच्चि वेल्लिपोयानु ओकसारि मरि लोपलिकि वच्चिन तर्वात चूसिन तर्वात इक्कड परिस्थितुलु चूस्ते नाकु आश्चर्यं वेसिंदि अंटे इंत अभिवृद्धि चेंदुतुन्न ई आलयान्नि खच्चितंगा मरि मुंदुकु तीसुकोवाल्सिन बाध्यत भक्तुल मीद उंटुंदि అలాగే శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ ఆలయం రూపురేఖలు ఏ రకంగా మారిపోయినయో నేను ప్రత్యక్షంగా ముఖ్యంగా కోనసీమ తిరుపతిగా బాసిలుతున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 5.5 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కొన్ని అలాగే స్థానికంగా బయట ఉన్నటువంటి దాతలకు సహాయంతో కలిపి सुमार 5.5 కోట్ల రూపాయలతో అన్నదాన సత్రాన్ని సత్రానికి శంకుస్థాపన చేయడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అతిథులు శర్మండి గారు అలాగే మిత్రులు శివరాజ సుబ్రహ్మణ్యం గారు అలాగే ఎంపీపీ మా సాయిబాబా గారు ఎంపీపీ గారు అలాగే మా రమేష్ రాజు గారు చైర్మన్ గారు రమేష్ రాజు గారు ఇంకా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరి మంది ఈ రోజున నేను స్వాతంత్ర పిడిగా నిలబడి మాట్లాడడానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి యావన మంది కార్యకర్త సోదరులు మరియు భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మా నియోజకవర్గంలో ఉండటం మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మొట్టమొదటి మనం చేస్తున్నాను. అలాగే ఈ యొక్క దేవస్థానాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనకి దైవ సంకల్పం తోడవడం మరి ఈ నియోజకవర్గ ప్రజలకు సహాయ సహకారాలు నేను గాని లేదా మాకున్నటువంటి మా చైర్మన్ రమేష్ రాజు గారు ముందు దేవస్థానం రావడం 10 లక్షలు విరాళం ఇచ్చి వచ్చినటువంటి ఏకైక చైర్మన్ నాకు తెలిసిపోతే మన రాష్ట్రంలో ఎవరు ఉండరు ఆ రకంగా వారు గాని వారితో పాటు ఉన్నటువంటి మా కార్యవర్గ సభ్యులు గాని అలాగే స్థానికంగా ఉన్నటువంటి బాబురావు గారు గాని మా ఎంపీటీసీ గారు గాని అందరూ కూడా మరి శనివారం వస్తే సుమారు 40,000 మంది దర్శించుకునేటువంటి ఆలయంలో వారు టికెట్లు కూడా చింపి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ దేవస్థానాన్ని అంచెలంచెలు అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్న తరుణంలో మరి మాకు సెంటిమెంట్ గా ఉన్నటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు ముఖ్యంగా వైశ్య కమ్యూనిటీ అంతా కూడా ముందుకొచ్చి వారు కూడా ఒక 10-15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక సత్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం సంతోషదాయకం. అలాగే వారు ఏదైతే దేవుని మీద ఉన్నటువంటి భక్తితో వారు కార్యక్రమం చేస్తున్నారో దానికి అవసరమైన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీలైన త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా మరి వారికి మనవి చేసుకుంటూ అలాగే ఈరోజు ఏదైతే 5.5 కోట్ల రూపాయలతో మరి ఇక్కడ సుమారు 3,000 మంది ఒకేసారి బంతిలో కూర్చుని భోజనం చేసి వెళ్లే విధంగా మరి ఈ యొక్క అన్నదాన సత్రాన్ని నిర్మించబోతున్నాము. దీనికి ప్రధానంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాని అలాగే వారి యొక్క చిన్నన్నగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు సహాయం అందించారు. టీటీడీ నుంచి నిధులు కూడా మనకి అందించేటువంటి కార్యక్రమం చేశారు. టెండర్ కూడా పూర్తయి. మరి ఏదైతే మా చైర్మన్ గారు గంటోపదంగా చెప్తున్నారు ఇప్పుడే శర్మలరెడ్డి గారు మరి శివరాజ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు టైము డేటు ఇచ్చి చేసేటువంటి ప్రభుత్వంగా మళ్ళీ సెప్టెంబర్ 3 తారీఖున
మరి దీనికి ఓపెనింగ్ కూడా పెట్టుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ యొక్క దైవ సంకల్పం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ వాడపల్లి పుణ్యక్షేత్రాన్ని కేవలం ఈ సత్రంతోనే కాలేదని గారు గాని మా యొక్క కార్యకర్తలకు సహాయంతో మరి మళ్ళీ ఢిల్లీలో కూడా ఏదైతే ప్రసాద్ స్కీమ్ లో కూడా వాడపల్లి దేవస్థానానికి మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా నేను అడిగిన మొదటి రోజే దాని మీద ఈ ప్రపోజల్ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మరి పంపించండి అనేటువంటి మాట ఆయన ఇచ్చి వెంటనే రాసి దానికి తగిన ఆదేశాలు కూడా మరి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరచటువంటి ఆర్డర్ మా చేతిలో పెట్టారు. వీలైన త్వరలో ఇవన్నీ సాకారం అయితే తప్పనిసరిగా మరి మరి మన తిరుమల తిరుపతి బ్రాంచ్ ఆఫీస్ గా కోనసీమ తిరుపతిగా మరి ఇది ఇప్పటికే బాసిల్లుతోంది, రాబోయేటువంటి కాలంలో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క దేవస్థానం ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉండడం, మా నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క ఆదర అభిమానాలు ముఖ్యంగా